హలో ఫ్రెండ్స్, నా పేరు కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కేక్ ఆఫ్స్ తెలుగు. ఈరోజు మనం చూస్తూ ఉండేది ఎక్స్పల్స్ 4V మళ్ళా ఎక్స్పల్స్ 200లో ఉండే డిఫరెన్స్ ఏమిని చూద్దాం. రండి స్టార్ట్ చేద్దాం. ఈ బండి విజువల్ డిఫరెన్స్ నుంచి మొదలెడదాం. ఫస్ట్గా ఎక్స్పల్స్ 200లో 5 డిఫరెంట్ కలర్ వేరియంట్ వస్తుంది. అవి వైట్, గ్రీన్, గ్రే, రెడ్, బ్లాక్. ఇదే 4V చూస్తే 3 డిఫరెంట్ కలర్ వేరియంట్లో వస్తుంది. బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్. 200లో చూస్తే సింగిల్ కలర్ మిర్రర్ వస్తుంది. ఇదే 4V చూస్తే బాడీ కలర్డ్ మిర్రర్ వస్తుంది. ఎక్స్పల్స్ 200లో నార్మల్ బ్రేక్ ప్యాడ్ ఇచ్చుండారు. ఇదే మనకి ఎక్స్పల్స్ 4V చూస్తే టూత్డ్ బ్రేక్ ప్యాడ్ ఇచ్చుండారు. ఇది బురద నెలల్లో బండి తోలుతూ ఉండేప్పుడు మన షూస్కి ఒక బెటర్ కంట్రోల్ దొరుకుతుంది. హ్యాండిల్ బార్ స్విచ్ గురించి చూస్తే ఎక్స్పల్స్ 4V ఇంజిన్ కిల్ స్విచ్, మళ్ళా సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ రెండుని కంబైన్ చేసి సింగిల్ స్విచ్గా ఇచ్చుండారు. అదే ఈ పక్క చూస్తే హై బీము, లో బీము, పాస్ స్విచ్ కూడా చేంజ్ చేసి ఉండారు. ఎక్స్పల్స్ 4V రేర్ బిల్ చైన్ స్ప్రాకెట్ 38 టూత్ నుంచి 45 టూత్కి అప్గ్రేడ్ చేసున్నారు. ఎక్స్పల్స్ 4V ఇంజిన్ ఆయిల్ కూలింగ్ రేడియేటర్ కంటైనర్ సైజు 5 నుంచి 7కి అప్గ్రేడ్ చేసున్నారు. దీంతో రేడియేటర్కు వచ్చే 2 పైపులో ఒక పైపు గేర్ బాక్స్ నుంచి ఇంజిన్కి షిఫ్ట్ అయ్యింది. దీంతో గేర్ బాక్స్ కలర్ మళ్ళా సైలెన్సర్ కలర్ అక్కడక్కడ కొంచెం కొంచెం చేంజ్ అయింది. ఇదన్ని విజిబుల్ డిఫరెన్స్. ఇన్విజిబుల్ డిఫరెన్స్ ఏమేమని చూద్దాం రండి. ఎక్స్పల్స్ 4V సీట్ కుషనింగ్ 2mm ఇంక్రీజ్ చేసుండారు. అందుకే 825mm అయింది సీట్ హైట్ 823mm నుంచి. లాస్ట్గా ఈ బండిలో ఉండే ఇంజిన్ డిఫరెన్స్ చూసేద్దాం. ఎక్స్పల్స్ 4V 4 వాల్వ్ ఉంది. ఎక్స్పల్స్ 200లో 2 వాల్వ్ ఉంది. ఈ రెండు బండిలేను డిస్ప్లేస్మెంట్ 189cc ఉంది. అయితేను ఎక్స్పల్స్ 4V మ్యాక్స్ టార్క్, మ్యాక్స్ పవర్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పల్స్ 200 ఎగ్జిస్టింగ్ ఓనర్ ఎవరైనా ఈ బండి నడిపేటప్పుడు ఎక్స్పల్స్ 4V పవర్ అండ్ టార్క్ ఇంప్రూవ్ అయి ఉండేది బాగా తెలుస్తుంది. ఎక్స్పల్స్ 4V డిజైన్ చేసేప్పుడే దీనిది మిడ్ రేంజ్ మళ్ళా టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలని మైండ్లో పెట్టుకుని చేసుండేదానికి ఈ బండి టాప్ స్పీడ్లో వెళ్ళేప్పుడు క్రూజింగ్ స్పీడు బాగుంటుంది ఎక్స్పల్స్ 200కి కంపేర్ చేసేప్పుడు. ఎక్స్పల్స్ 200లో క్రూజింగ్ స్పీడు 80-90 ఉంటే ఎక్స్పల్స్ 4V క్రూజింగ్ స్పీడు 90-100 ఉంది. మీ క్రూజింగ్ స్పీడు 80-90 ఉంటే మీకు ఎక్స్పల్స్ 200 ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పల్స్ 200 4V కింద 2-3 కిలోమీటర్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మీ క్రూజింగ్ స్పీడ్ 90-100 ఉంటే మీకు 2-3 కిలోమీటర్ మైలేజ్ డ్రాప్ ఏమీ ప్రాబ్లం లేదంటే మీకు ఎక్స్పల్స్ 4V ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. ఎక్స్పల్స్ 200కి కంపేర్ చేసేప్పుడు ఎక్స్పల్స్ 4V హెడ్ లైట్ బ్రైట్నెస్ 30% ఇంప్రూవ్ అయింది. ఈ వీడియోలో నేను ఎక్స్పల్స్ 4V మళ్ళా ఎక్స్పల్స్ 200లో ఉండే మేజర్ డిఫరెన్స్ మాత్రమే చూపించున్నాను. నేను ఎక్స్పల్స్ 4V గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసుండాను. దాన్ని ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ట్యాగ్ చేసి ఉండాను. ఎవరు చూడలేదో వాళ్ళు వెళ్ళి చూసుకోండి. ఇది ఈ బండి గురించి. ఇంకొక వీడియోలో దొరుకుతా. నేను కిషోర్ కుమార్. మీరు చూస్తూ ఉండేది కేక్ ఆఫ్స్ తెలుగు. బాయ్.